ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆరవ మహాసభలను జయప్రదం చేయారని రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు పద్మనాభం అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి యశోద నగర్లోని ఎంబీ భవన్లో రజక వృత్తిదారులకు సంబంధించిన మహాసభల కరపత్రాలను జిల్లా అధ్యక్షులు గండికోట ఈశ్వరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గండికోట నాగరాజు విడుదల చేశారు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని కాటేజీలు, ఆసుపత్రులు, అతిథి గృహాలయందు ఉపయోగించే వస్త్రాలను ఉతికి ఇస్త్రీ చేసే పనిని రజక వృత్తి కుటుంబాలకు ఇవ్వాలని టీటీడీ శ్రీనివాస దోబిఘాట్ ఏర్పాటు చేసి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రజకుల సమస్యల పరిష్కారానికి చేయవలసిన కార్యరూపాన్ని రూపుదిద్దుకున్నాం. కాబట్టి ఈ నెల 21వ తేదీ జరగనున్న ఆరవ జిల్లా మహాసభలో అందరూ పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయించుటగా కోరుచున్నాం. పేరు తాళ్ళూరు పద్మనాభ. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం చిత్తూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నవంబర్ నెల 21వ తేదీన తిరుపతి పట్టణంలో రజక వృత్తిదారుల సంఘం ఆరవ జిల్లా మహాసభను నిర్వహించుతున్నాం. ఈ జిల్లా మహాసభలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, రజకులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన చర్చించి వారి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన కార్యాచరణ రూపాన్ని రూపొందిస్తున్నాం. ఈ మహాసభలో అందరూ పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాల్సిందిగా అందరికీ జ్ఞప్తి చేస్తాను. నా పేరు గండికోట ఈశ్వరయ్య. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా రజక వృత్తిదారుల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఈ నెల 21వ తేదీ అంటే నవంబర్ 21వ తేదీ జిల్లా మహోత్సవాలను చేయదలుచుకున్నాము. అందుకే తగిన కాంప్లెక్స్లో రెడీ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని అందరూ చూపించిన వివక్షను ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలు రకరకాలుగా చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మా కావున మేము ఈ మహాసభలో అలాంటివన్నీ చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని ఈ మహాసభ కోరుకుంటాను. ఈ మహాసభలకు అందరూ రజకులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. నా పేరు గండికోట నాగరాజు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరు, రజక ఉద్యోగ సంఘ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఈ నెల 21వ తేదీన మహాసభలో జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ మన తాళ్ళూరు పద్మనాభం గారు చెప్పినట్టు, జిల్లా కార్యదర్శి చెప్పినట్టు, జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.